ఈ పిలుపును శ్రీమతి చంద్రబాబు నాయుడు గారు నరహు పోలీసులు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టినటువంటి వారు మాకందరికీ సంకేతాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మనం అందరం కూడా నంద్యాల పట్టణంలో శ్రీ భగవాన్ రెడ్డి గారు కానీ నేను కానీ మన ముస్తాపురణ గారిని పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మరి మీకు తెలుసు దాదాపుగా 36 రోజులు మన అరెస్ట్ చేసి 36 రోజులు ఎందుకు 36 రోజులు అయిపోయింది సార్. అయినా కానీ ఆయనకు కోర్టు ఎంతవరకు న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు వేసి ఆయన నిర్బంధించడం జరుగుతుంది. అక్రమంగా ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది. వేధించడం ఆయన చెప్పినట్టుగా దానికి మనోవేదన శాంతి లేకుండా ఆయనకు అక్కడ కూడా జైల్లో కూడా ఆయనకు ప్రశాంతత లేకుండా జరుగుతుంది. ఆయన మొదటి కూడా ఆయన కొంచెం స్కిన్ ప్రాబ్లం ఉంది. ఆయన ఉందయ్యా అక్కడ ఏసీ చేస్తూ చాలా ఇబ్బందికరంగా ఉంది. మేమే బయట నిలబడలేకపోతున్నాం చూస్తున్నారు. దాదాపు టెంపరేచర్ 40 డిగ్రీస్ ఉంది. జైలు లోపల ఏ రకంగా ఉంటుంది అదిగా పోలీసు వాళ్ళు ఉపయోగించుకుంటే జైల్లో ఎవరు ఎస్పీ ఎప్పుడో ఒకసారి పోయి అక్కడ సూపరింటెండెంట్ గారు ఎప్పుడో దొడ్డి కమిటీ పోయి ఏర్పాటు అక్కడ కార్యక్రమాలు లేవు, మంటలు లేవు, వాకులు లేవు. అది సొంతంగా భార్య పిల్లలు దుమ్మలు పెట్టా ఉంటే కూడా అధికారం లేకుండా ఈ ప్రభుత్వం నా కొడుకు ఏమైనా పని కేసులు మీద కేసు ప్రభుత్వ దగ్గర 10 మంది తీసుకుని ఆ కేసులు కంటెస్ట్ చేయవాలి అవన్నీ లేవని దాన్ని దేని కూడా లేదు. ఉండేది ఒక కేసు సుప్రీంకోర్టు అది కూడా ఆణిముత్యం లేక ఇట్లా కాదు ఆయన ఆణిముత్యం లేక బయటకు వస్తాడు కోరుకుంటున్నాము. ఒక్క కూడా ఆయన బయటకు వస్తాడు మళ్ళా ప్రజల్లో పోతాడు. ప్రజల్లో పోయి ఆయన సొంతంగా మళ్ళా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పురోగతి మళ్ళీ పాటు పడతాడని చెప్పి భగవంతుడు ఆయనకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుడు జై హింద్.